హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 3. బిగ్ బాస్ మోస్ట్ సక్సెస్ఫుల్ రియాలిటీ షో అవ్వడానికి చాలా కారణాలు ఉన్నా అందులో ప్రధాన కారణం ఎప్పటికప్పుడు పరిస్థితులకు తగ్గట్లు ఇచ్చే టాస్క్లే. అది కెప్టెన్సీ టాస్క్ అయినా లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయినా బిగ్ బాస్ వాటిలో ఎంటర్టైన్మెంట్ మరియు గొడవలు మిక్స్ అయి ఉండేలా ప్లాన్ చేస్తాడు. ఖచ్చితంగా ఆ టాస్క్లో ఏదో ఒక లింక్ పెడతాడు, లేదా ఆ లింక్ను సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా వదిలేస్తాడు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంతా ఆ లింక్ను పట్టుకొని సరైన ఇన్ఫర్మేషన్ లేక కొట్టుకొని చేస్తారు. కొంచెం మైండ్ ఉన్న వాళ్ళైతే ఏదో ఒక క్లూ పట్టుకొని ఆడడానికి ప్రయత్నిస్తారు. దానివల్ల చూసే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, చేసే వాళ్ళకి పాపులారిటీ కూడా వస్తుంది. ఈసారి బిగ్ బాస్లో కూడా కెప్టెన్సీ టాస్క్లో భాగంగా దొంగతనానికి సంబంధించిన టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. అలా టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్ దొంగలు ఎవరో చెప్పాడు. వాళ్ళు దోచుకోవడానికి ఒక ఊరు, అందులో జనాలను కూడా ఇచ్చాడు. దొంగల్ని పట్టుకోవడానికి పోలీసుని ఇచ్చాడు, విడిపించడానికి లాయర్ని కూడా ఇచ్చాడు. ఇన్నిచ్చి సరిగ్గా రూల్స్ చెప్పలేదు, హౌస్మేట్స్కి కూడా సరిగ్గా అర్థం కాలేదు. అందుకే దొంగతనాలు చేస్తేనే పట్టుకునే రూల్ ఉన్న దొంగల్ని మాటి మాటికి తీసుకెళ్లి జైల్లో పెట్టారు. బయట దొంగతనాలు చేయాల్సిన దొంగలు జైల్లో ఉంటే ఇక టాస్క్ ఎలా జరుగుతుంది? దొంగైన రవికృష్ణను రాత్రంతా జైల్లో ఉంచారు. దొంగలు దొంగతనం చేసేదే రాత్రిపూట, సో సరైన గేమ్ ఆడే అవకాశమే లేదు. ఇక ఆట ఆడే అవకాశం లేనప్పుడు ఫన్ ఎక్కడుండి వస్తుంది? అసలే ఫన్ లేదంటే వీళ్ళ గొడవలు ఒకవైపు. హిమజా వాటర్ తాగిందని అడిగితే డబ్బులు ఇవ్వలేదని బలవంతంగా లాక్కున్నాడు హాలీ. హిమజా పాకెట్లో చేయి పెట్టి డబ్బులు లాక్కునే ప్రయత్నం చేశాడు, దాంతో హిమజకి ఇష్టం లేక కాలుతో దన్నింది. ఇక ఆలీ డబ్బులు తీసుకోవడం తప్పే, హిమజా తన్నడం కూడా తప్పే. ఇద్దరూ తప్పులు చేసి నాది తప్పు కాదంటే నాది కాదంటూ గొడవ పడిపోయారు. ఒకరి మీద ఒకరు అరిచేసుకున్నారు. లాస్ట్ వీక్ చాలా కంపోజ్డ్గా ఉన్నాడని నాగార్జున మెచ్చుకున్న ఆలీ ఈసారి ఎందుకో బాగా రెచ్చిపోయాడు. తను తీయడం వల్లే తన్నిందన్న విషయాన్ని మర్చిపోయి సారీ చెప్పినా వినకుండా కాళ్ళు పట్టుకున్నా పట్టించుకోకుండా రెచ్చిపోయాడు. మరోవైపు హిమజని ఎందుకు తన్నావంటే కాసేపు బాడీ లాంగ్వేజ్ అంటుంది, మరి కాసేపు అనుకోకుండా తగిలేసింది అంటుంది, లాస్ట్కి తప్పు నాదే సారీ అంటుంది. సరే వీళ్ళ గొడవలేవి వీళ్ళు పడుతుంటే అనుకోకుండా మధ్యలో తమన్నా గారు వచ్చి ఇష్యూని ఇంకా పెంట పెంట చేసేసింది. అందరూ కాసేపు హౌస్లో ఉన్నామన్న విషయం కూడా మర్చిపోయి ఎవరు గొడవలలో వారు ఉండిపోయారు. ఈ టాస్క్లు ఎవరైనా బాగా ఆడారా అంటే తెలివిగా వరుణ్ సందేశం నుండి డబ్బులు తీసుకున్న శ్రీముఖి, లేదా హుందాగా గేమ్ ఆడిన వరుణ్ సందేశం అని చెప్పవచ్చు. సరే మళ్ళీ టాస్క్ విషయానికి వస్తే, లివింగ్ రూమ్లో గాజ్బెట్లో ఉన్న డబ్బుని నగలను ఎలాగైనా దొబ్బేయాలని ఫిక్స్ అయిపోయారు మన దొంగలు. అందుకే మహేష్ ఇచ్చిన ఒక ఐడియాతో అందరూ ఉండగానే శ్రీముఖి అద్దం పగలగొట్టి అందులో డబ్బులు దొబ్బేయాలని ప్లాన్ చేసింది. అమ్మ శ్రీముఖి మహేష్ చెప్పింది రాత్రిపూట అద్దం పగలగొట్టమని. పగలు అందరూ చూస్తుండగా ఆ బాక్స్ ముందు ఉండగా కాదు, అందరూ ఉండగా అద్దం పగలగొట్టినా కూడా డబ్బులు ఎలా తీసుకెళ్దామనుకున్నారో ఈ శ్రీముఖి రవి అశోకే తెలియాలి. శ్రీముఖి అద్దం పగలగొడదామని ట్రై చేసింది, అవ్వకపోవడంతో రవికి డంబెల్ ఇచ్చి పగలగొట్టమంది. ఈ రవి ఇంకా సూపర్, డంబెల్తో కొట్టమంటే చేత్తో అద్దాన్ని పగలగొట్టాడు. మళ్ళీ యాక్షన్ సినిమాలో హీరోలా డబ్బులు తీసుకొని పారిపోండి పారిపోండి అంట. ఇక్కడేమో రవికి గాజు బెంకులు చేతిలో దిగిపోయాయి. అనుకోకుండా జరిగిన ఈ రచ్చలో ఆట అక్కడితో ఆగిపోయింది. వితికా ఏమో శ్రీముఖి వల్లే రవికి అలా జరిగిందంటూ గొడవ చేయడం మొదలుపెట్టాడు. ఈసారి బిగ్ బాస్ ఏ ముహూర్తాన్ని మొదలుపెట్టారో కానీ ఎంటర్టైన్మెంట్ తక్కువ, గొడవలు ఎక్కువలా తయారైంది పరిస్థితి. ఇంతకీ దొంగతనాల టాస్క్లో ఎవరు బాగా ఆడారని మీరు అనుకుంటున్నారో, ఇంటి తదుపరి కెప్టెన్ ఎవరు ఉండాలని మీరు భావిస్తున్నారో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి.